सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री महागणाधिपते नमः। श्री गुरुभ्यो नमः। श्री महासरस्वत्ये नमः। అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం అనే ఆ పరమాత్మని ప్రతి ప్రాణి భక్తితో పూజించవలసిందే. శ్రీకృష్ణ పరమాత్మని రూపం చూచి మురిసిపోకుండా ఉండేవాడు ఎవడుంటాడు? కృష్ణ నామస్మరణం చేస్తే పులకించని వాడు ఎవడుంటాడు? శ్రీకృష్ణ పరమాత్మని చరిత్ర అనే అమృతం చెవులతో స్వీకరించి ఆనందించనివాడు జీవ్య. కాబట్టి శ్రీకృష్ణుడు ఆయన కథ, ఆయన రూపం, ఆయన నామం ఒకదాన్ని మించి మరొకటి పరమ మధురములన్నారు. మధురాధిపతే అఖిలం మధురం అని మధురాష్టకంలో మహానుభావుడు చెప్పాడు. అందుకని అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి తిథి అష్టమి తిథి. దానిని కృష్ణాష్టమి అనే పేరుతో మనం భక్తితో తలచుకొని ఆ అష్టమి తిథిని తలుచుకోవడమే కాక అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడు పుట్టినటువంటి తిథి నాడు భక్తితో ఆయన్ని పూజించుకుంటున్నాం కూడా. ఒకప్పుడు ద్వాపరయుగం చివరి పాదంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ద్వాపర యుగం చివరి పాదం తర్వాత ఇక కొంతకాలంలో కలియుగం కూడా రాబోతోంది. కలియుగ సంధ్యది. ఆ కాలంలో మహాభయంకర పాపాలతో భూమి అట్టుడికిపోయింది. భూమిర్దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరి భారేణ బ్రహ్మాణం శరణం యయౌ. ద్వాపరయుగం చివరి పాదంలో భూమండలం మీద భయంకరులైన రాక్షసులు మహారాజవంశాల్లో పుట్టారు. వాళ్ళంతా చూడడానికి రాజుల వలె ఉన్నారు. రాజవంశాల్లో పుట్టారు కానీ రాజులు కారు. వీరంతా రాక్షసులే. ఇంత పూర్వం దేవదానవ యుద్ధంలో దేవతల చేతుల్లో చచ్చిన వాళ్ళు, విష్ణువు చేతిలో మరణించిన వాళ్ళు, బ్రహ్మ చేతిలో మరణించిన వాళ్ళు, శివుడి చేతిలో మరణించినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా దుర్మార్గులు భూమండలంలో పుట్టారు. బ్రహ్మ కూడా ఎవరినైనా చంపేయడానికి కొందరికి అనుమానం. బోలెడు మంది చంపాడు. అందులో వజ్రనాభుడు అనేవాడిని కేవలం బ్రహ్మే చంపాడు. వాళ్ళంతా మళ్ళీ భూలోకంలో పుట్టారు. ఆ రాక్షసులంతా ద్వాపరయుగంలో కంసుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, శిశుపాలుడు, శంఖచూడు, అతి భయంకరులైన ఇంకా ఎంతోమంది రాక్షసులు భూలోకంలో పుట్టారు. కొంతమంది ఏమో రాజులుగా, కొంతమంది రాజవంశస్థులుగా, రాజకుమారులుగా పుట్టుకొచ్చారు. ఇటువంటి వాళ్ళంతా భూమిని ఆక్రమించుకున్నారు, మహాపాపాలు చేశారు, గోవుల్ని చంపేశారు, బ్రాహ్మణుల్ని చంపేశారు, యజ్ఞములు పాడు చేశారు. ప్రపంచమంతా అట్టుడిగిపోయింది, అధర్మం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా హాహాకారాలు పెరిగిపోయాయి. భూదేవి పాపాత్ముల భారం తట్టుకోలేకపోయింది. గోహింస, వేదనింద, యజ్ఞధ్వంసం ఇటువంటి వాటిని భూదేవి తట్టుకోలేదు. భూదేవి కొన్ని కోట్ల మందిని మోస్తుంది. సత్యం పలికే వాళ్ళని, ఉత్తములను, పాపాత్ముల్ని ఒక్కడిని కూడా మోయలేదట. పాపాత్ముడు అంత బరువుగా ఉంటాడట ఆవిడికి. అందుకే ఆవిడ వెంటనే ఒక గౌరూపం ధరించింది. గౌర్భోత్వ అశ్రుముఖీ ఖిన్న క్రందంతి కరుణం విభో. ఒక గౌరూపం ధరించింది. ప్రభు బ్రహ్మదేవ రక్షించు అంటూ కన్నీరు మున్నీరుగా కారుతూ ఉండగా బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు ఆవిడ చూచాడు. ఆవిడ కన్నీరు మున్నీరు అయిపోయింది. మున్నీరు అంటే మహాసముద్రం అన్నమాట, సముద్రంలో ఉందన్నమాట. అది చూచి ఆవిడ ఓదార్చి, దేవతలారా, ఈ భూదేవి గోరూపంలో భారం తట్టుకోలేక నా దగ్గరకు వచ్చింది. భూమి మీద పాపాత్ములు పెరిగారు, ఆ బరువును ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఈ పాపాత్ములను నశింపచేసి ధర్మాత్ములను పెంచి ధర్మరక్షణ చేసి ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు అవతరించాలి అని ఆవిడ కోరుకుంటున్నది. అందువల్ల మనందరం వైకుంఠానికి వెడదాం.
అని బ్రహ్మదేవుడు ఆవిడని ఓదార్చి దేవతల్ని వెంట పెట్టుకుని ఆవిడతో పాటు శివుడితో పాటు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి విష్ణు కోసం చూస్తే విష్ణు పాల సముద్రంలో లేడు, ఆదిశేషుడు ఉన్నాడు, మధ్యలో పడుకోవలసిన స్వామి లేడట. అందుకని ఓహో సర్వాంతర్యామి అయిన ప్రభువు కేవలం వైకుంఠంలోనే ఉంటాడు అని నేను కష్టపడి ఇక్కడికి వచ్చాను, ఆయన నన్ను పరీక్షిస్తూ అదృశ్యమైపోయాడని భావించి కళ్ళు మూసుకుని భక్తితో ఆయనని ధ్యానం చేశాడు. పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత, ఎప్పుడూ పురుష రూపంలో తిరిగేటటువంటి విష్ణువుని పురుష సూక్తం చదివి మెప్పించాడు. అప్పుడు ఆయనకి సమాధి స్థితిలో ఉండగా మంచి మాటలు వినపడ్డాయి. ఆ మాటలు ఆయనకే వినపడ్డాయి, ఇంకెవరికి వినపడలేదు. మాటలు వినపడ్డాయి కానీ భగవంతుడు కనపడలేదు. ఆ మాటలు విని ఆయన పులకించిపోయాడు, వెంటనే కళ్ళు విప్పాడు. దేవతలారా, భూదేవి, మీరందరూ నేను చెప్పే మాటలు వినండి. నేను ఇప్పుడే భగవంతుడి పురుష సూక్తం చదివి ధ్యానించి కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయాను. అలా సమాధిలో ఉండగా కొన్ని మాటలు నాకు భగవంతుడు వినిపించాడు. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేధాఖత్ర దశానువాచ గాం పౌరుషీం మే శృణుతామరా పునర్విధీయతమాసు తథైవ మాచిరం. నేను సమాధిలో ఉండగా కొన్ని మాటలు విన్నాను, ఆ మాటలు మీకు చెబుతాను, వినండి. భగవంతుడికి ముందే తెలుసు, ఈ భూలోకంలో పాపాత్ములు పెరిగారు, పాపాత్ములు చేస్తున్న పాపాల వల్ల భూమి అల్లకల్లోలం పాలైపోతుంది, పాపాత్ముల బరువు మోయలేక ఏడుస్తున్నది భూమి అని వాసుదేవునకు తెలుసు. అందుకే ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. వసుదేవుడి ఇంట్లో దేవకికి వసుదేవునికి 8వ గర్భంలో వాసుదేవుడనే పేరుతో పుట్టబోతున్నాడు. దేవకీదేవి 8వ గర్భంలో పుత్రుడిగా పుడతాడు. ఆయన పుట్టే ముందు ఆయనకి సేవ చేయాలి. కాబట్టి మీ దేవతలు భూలోకంలో యాదవ వంశంలో పుట్టండి. దేవతా స్త్రీలంతా గోపికలుగా యదుస్త్రీలుగా పుట్టండి. శ్రీ మహావిష్ణువు నిరంతరం ఎవరి మీద పడుకుంటాడో ఆ పడుకోవడానికి ఉపయోగపడే పానుపు ఆదిశేషుడు బలరాముడనే పేరుతో ఆయనకు అన్నగారిగా రోహిణి గర్భం నుంచి పుడతాడు. ఈ ప్రపంచమంతా ఒక మాయ చేత ఆవరింపబడి ఉన్నది. ఆ మాయని యోగమాయ, యోగనిద్ర, వైష్ణవమాయ అనే పేర్లతో పిలుస్తారు. ఆ మహామాయ విష్ణుదేవుని ఆజ్ఞతో యశోదాదేవికి కూతురిగా పుడుతుంది. సరిగ్గా అష్టమి నాడు కృష్ణుడు పుడతాడు, పుట్టినరోజే ఆవిడ పుడుతుంది. అదే రోజున ఇద్దరు అదే ముహూర్తంలో పుడతారు. ఆవిడ కృష్ణుడున్న స్థానానికి వస్తుంది, కృష్ణుడు ఆవిడ స్థానానికి వెళ్ళి యశోదాపుత్రుడిగా పెరుగుతాడు. అలా పెరిగిన కృష్ణ పరమాత్ముడు ఈ భూలోకాన్ని ఆక్రమించుకుని ఉక్కు మిగిలిన రక్కసిమోక ఉక్కడగిస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు, అధర్మాన్ని అణిచివేస్తాడు, ప్రజల్ని రక్షిస్తాడు, జగద్గురువు అవుతాడు, జగత్తునికి కావలసిన మహాసందేశం ఇస్తాడు, భగవద్గీతనిస్తాడు, 125 ఏళ్ళు జీవిస్తాడు అని ఆకాశవాణి రూపంలో విష్ణువు నా చెవిలో చెప్పిన మాటలు మీకు చెప్పారు కనుక భూదేవి నువ్వేం కంగారు పడకు నీ దాన్ని వెళ్ళిపో అన్నాడు ఆయన. భూదేవి సంతోషపడి తిరిగి గోరూపం విడిచిపెట్టి తన రూపంలో లీనమైపోయింది. దేవతలంతా ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ఆనాడు భూదేవికి ఓదార్పిచ్చి బ్రహ్మదేవుడి ప్రార్థన అంగీకరించిన పరమాత్ముడు దేవకీ వసుదేవులకి పుత్రుడిగా పుట్టాలని సంకల్పించాడనమాట. ఈ దేవకీ వసుదేవులు సామాన్యులా? దేవకీదేవి పూర్వం అదితి, అప్పుడు వసుదేవుడు కశ్యప ప్రజాపతి, అంతకు పూర్వం మళ్ళీ వీళ్ళు పురుషిని పురుషిని గర్భుడు అనే దంపతులు అన్నమాట. వాళ్ళకి గర్భంలో ప్రవేశించి చెరసాల్లో పుట్టాడు ఆయన. కంసుడు దేవకీ వసుదేవులు చెరసాల్లో పెట్టేశాడు. దేవకీదేవి 8వ కొడుకు తనకి మృత్యు అని తెలుసు కనుక దేవకీదేవిని జైల్లో పెట్టాడు. ఆ జైల్లోనే ఎన్ని కష్టాలు పొందింది ఆవిడ పాపం, ఎన్ని బాధలు పడినా భగవద్భక్తి విడిచిపెట్టలేదు. జ్ఞానులు ఎన్ని కష్టాలైనా పడతారు కానీ భగవంతుడి మీద ప్రేమ విడిచిపెట్టరు, భక్తి విడిచిపెట్టరు, నిరంతరం స్మరిస్తూనే ఉంటారు. కష్టాలు పెరిగే కొద్దీ ఇంకా భగవంతుని పట్టుకుంటారు. అలా ఆవిడ కూడా భగవంతుడిని ధ్యానించింది. అంత ధ్యానించింది కాబట్టి ఆవిడ కొడుకుగా పుట్టాడు ఆయన. విడువక
కంసుని ఎగ్గులబడి దేవకి నిఖిల దేవభావము తనకేర్పడ ఏట ఒకని లెక్కను కొడుకుల ననమండ్ర ఒక్క కూతుంగనియన్ ఎన్ని కష్టాలు పడినా అంతకంతకి ఇంకా భగవంతుడిని తనలో మనస్సులో నిలుపుకొని తానే భగవంతుడైపోయి దేవత్వం తన శరీరంలో ఏర్పాటు చేసుకుని ఎక్కువ భక్తితో ఆయన్ని తలుచుకుని ఆ కష్టాలను ఓర్చుకున్నది. ఏడాదికొకడు చొప్పున ఏడుగురు కొడుకులు వరుసగా పుట్టారు. ఎనిమిదోసారి గర్భంలో విష్ణు ప్రవేశించాడనమాట. అంటే ఎనిమిది మంది కొడుకులు, ఆఖరిన ఒక కూతురు కూడా పుట్టింది. ఆ కూతురే సుభద్ర. అందులో మొదటి ఏడుగురు కొడుకుల్లో ఆరుగురు కొడుకుల్ని కంసుడు చంపాడు. ఏడోవాడు బలరాముడు రోహిణి గర్భంలో వ్రేపల్లెలో పుట్టాడు. ఎనిమిదవసారి గర్భంలో ప్రవేశించాడు మన పరమాత్ముడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వాసుదేవుడు జగన్నాయకుడు. ఆయన శ్రావణ మాసంలో అష్టమి నాడు, కృష్ణపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి పుట్టాడు. అందుకని శ్రావణ కృష్ణాష్టమి కృష్ణాష్టమి అయ్యిందనమాట. కృష్ణాష్టమి అంటే మొదటిదానికి కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. ఆనాడు కృష్ణుడు పుట్టడం వల్ల కృష్ణుని యొక్క అష్టమి అయిందనమాట. భగవంతుడు పుడుతూ ఉంటే ఆ అష్టమి నాడు దానికి కొంచెం ముందే, అంటే కృష్ణుడు పుట్టడానికి ముందే దేవతలంతా బ్రహ్మతో పాటుగా చెరసాలలో ప్రవేశించి కృష్ణుని భక్తితో ప్రార్థించారు. దేవతలు కూడా ప్రార్థించారు. కడుపులో ఉన్న పరమాత్మ నీకు నమస్కారం, నీవు దేవకీదేవి పొట్టలో ఉన్నావు, సమస్త లోకాలకి మూలకారకుడివి, ఎన్నో పర్యాయములు అవతరించిన వాడివి, ఇప్పుడు మళ్ళీ పుట్టబోతున్నావు, తొందరగా పుట్టి ధర్మ సంస్థాపన చెయ్యి అని ప్రార్థించారు. అమ్మా దేవకీని కడుపులో ఉన్నవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సకల లోకనాయకుడైన వాసుదేవుడు అనంతుడు విష్ణుమూర్తి ఇదిగో రేపు పుట్టబోతున్నాడు, అష్టమి నాడు అర్ధరాత్రి పుట్టబోతున్నాడు, ఆయన వల్ల లోకములు చల్లగా ఉంటాయి, దుష్ట శిక్షణ అయిపోతుంది, శిష్ట రక్షణ అవుతుంది అన్నారు వాళ్ళు. కృష్ణుడు పుట్టడానికి ముందు అష్టమి నాడు పగలంతా వాతావరణం మారిపోయిందట. అసలే శ్రావణ మాసం, అది వర్ష ఋతువు. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువులు. అందులో శ్రావణ మాసం ఆ కాలంలో నల్లని మేఘములతో ఆకాశమంతా ఆవరింపబడిపోయిందనమాట. కృష్ణుడు పుట్టే రోజున ఆకాశమంతా దట్టంగా మేఘాలతో ఆవరింపబడింది. పగలంతా స్వచ్ఛంగా సప్త సముద్రములు ప్రవహించాయి. ఘోషించేటి మేఘాలు కలఘోషణముల మేఘంబులురిమి అన్నారు. మేఘములు మధ్యలో వాయించినట్టుగా మృదువుగా అందంగా మంగళధ్వనులు వలె మ్రోగాయి. ప్రపంచమంతా హాయిగా ఉన్నది. పాపాత్ములకి మాత్రం భయం కలిగింది. కంసుడు మొదలైనటువంటి పాపాత్మలకి హృదయం కంపించింది. తక్కిన వాళ్ళందరికీ ఎక్కడ లేని ఆహ్లాదం కలిగింది. భగవంతుడు పుడుతూ ఉంటే పుణ్యాత్మలకి ఆనందం కలుగుతుంది, పాపాత్మలకి బాధ కలుగుతుంది. మనం కూడా చూస్తాంగా, మహాత్ములు పరిపాలించారనుకోండి, పాపాత్మలకి గోవుల్ని చంపే వాళ్ళకి భయం, అందుకే వాళ్ళు రోజు తిట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యోగులు పరిపాలిస్తూ ఉంటే మనలాంటి పుణ్యాత్ములు ఎంతో ఆనందపడతామా? నరేంద్రుడు పరిపాలిస్తూ ఉంటే మనం ఆనందపడతామా? పాపాత్మలకి గోమాంసం తినే వాళ్ళకి, మన మతాలని నాశనం చేసేవాళ్ళకి, ఆలయాలు పడగొట్టే వాళ్ళకి భయం ఏమరి? శత్రువులకి ఎప్పుడు పేడేగా. అందువల్ల శత్రువులకి భయం, మహాత్ములకి ఆనందం కలిగిందిట. క్రమంగా రాత్రి అయ్యింది. సరిగ్గా అర్ధరాత్రి అన్నమాట. ఎర్రాప్రగడ వారు హరివంశంలో రాశారు, మహిత శ్రావణమేచ కాష్ఠ్యం ప్రస్ఫురద్గ్రహముల్ సోచ్చ గృహం బులంద యదు విభ్రాజల్ల పుత్రున్ యదూద్వహు పుణ్యాంగనగాంచే సర్వజగదాధారోదయున్ ధర్మ నిర్వహణ ఆరంభధురీణు నిత్య విభుతావర్ధిష్ణునిం కృష్ణునిన్. అది పరమ పవిత్రమైన శ్రావణ మాసం. కృష్ణపక్షం అష్టమి నిశామధ్యం అంటే సరిగ్గా అర్ధరాత్రి వేళ ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణుడు పుట్టాట. ఏమిటి ఐదు గ్రహాలు? సూర్యభగవానుడు, అంగారకుడు,
బృహస్పతి శుక్రుడు శని ఈ ఐదు గ్రహములు ఉచ్చ స్థితిలో ఉండగా నక్షత్రములు ఉండవలసిన చోట ఉండగా శుభలగ్నంలో సకల లోకాలకి మూలకారకుడు ధర్మాన్ని ఉద్ధరించేవాడు తన వైభవాన్ని తన ప్రభుత్వాన్ని అంటే ధర్మ ప్రభుత్వాన్ని లోకంలో వ్యాపింపచేసేవాడు అయిన కృష్ణ పరమాత్మని కన్నది. పోతన గారైతే సుతుగనే దేవకి నడురే యతి శుభగతి తారలు నుగ్రహంబులు నుండన్ దితి సుత నిరాకరిష్ణున్ శ్రుతవదన అలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్ అనే అద్భుతమైన పద్యం, చిన్న పద్యం ఆయన రాశారు. అర్ధరాత్రి వేళ దేవకీదేవి కుమారుణ్ణి కన్నది ఆయన. రాక్షసుల్ని నాశనం చేసేవాడు, ఆశ్రయించుకున్న వాళ్ళ ముఖాలకి ఆనందం కలిగించేవాడు, జయం తప్ప అపజయం ఎరగనివాడు, సర్వవ్యాపకుడైన విష్ణువు కృష్ణ పరమాత్మ. ఆయన అనేక బాహువులతో అనేక నేత్రాలతో పుట్టి మళ్ళీ చతుర్బాహువులతో దివ్యరూపం చూపించి ఆ రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. వసుదేవుణ్ణి నన్ను తీసుకెళ్ళి రేపల్లెలో పెట్టు, యశోదాదేవి ఇప్పుడే కుమార్తెని కన్నది, ఆవిడ ఎక్కడ పెట్టు నన్ను అక్కడ పెట్టున్నాడు. ఈ విధంగా పుట్టడం చెరసాల్లో పుట్టిన రేపల్లె వెళ్ళి యశోదకి నందుడికి పుత్రుడిగా పెరిగాడు ఆ మహానుభావుడు. ఆయన పుట్టిన తిథియే ఈ శ్రావణ కృష్ణపక్ష అష్టమి కృష్ణాష్టమి తిథి అన్నమాట. ఆ భగవంతుడు చేసిన ధర్మకార్యాల గురించి భాగవతంలో చాలాసార్లు చెప్పాను. ధర్మ సంస్థాపన చేశాడు, దుష్టుల్ని నాశనం చేశాడు, కొందరిని పాండవుల చేత చంపించాడు, కొందరి చేత చంపించాడు, ధర్మం నాలుగు పాదాల నిలబెట్టాడు, గోవుల్ని పోషించాడు, గోపూజ చేశాడు, ఆ ధర్మాన్ని నిలబెట్టాడు, అధర్మాన్ని నాశనం చేశాడు. ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఎప్పటికీ అర్థం కానంత గొప్ప ధర్మాన్ని సులభముగా భగవద్గీత రూపంలో అందించాడు, గీతాచార్యుడయ్యాడు. అందుకే కృష్ణుడే జగద్గురువు, కృష్ణం వందే జగద్గురువు అంటున్నాం. ఇప్పుడు ఆ పరమాత్మను గురించి మనం ఏం చేయాలి? ఆయన పుట్టిన కృష్ణాష్టమి నాడు ప్రొద్దుటే లేవండి, తలారా స్నానం చేయండి, హాయిగా స్నానం చేసి ముందు గణపతి పూజ చేసి కృష్ణ పరమాత్మునికి యథాశక్తిగా ఉపచారాలు చేయండి, షోడశోపచారాలు చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహన సమర్పయామి, ఇటువంటి ఉపచారముల గురించి నేను ఎన్నోసార్లు మీకు పురాణములలో చెప్పాను, మన పుస్తకాల్లో కూడా పెట్టాను. 16 ఉపచారాలు అంటే ఏమిటో ఆ 16 చెయ్యండి. ధ్యానం సమర్పయామి, ఆవాహన సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, దివ్యశ్రీ చందనం ధారయామి, పుష్పై పూజయామి, ఆభరణం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి. ఆ తర్వాత మీ ఇష్టం నృత్యం గీతం తాంబూలం మొదలైనవన్నీ ఇచ్చుకోండి, మీ మీ శక్తి. 16కు తక్కువ కాకుండా ఓ 16 మాత్రం ఉపచారాలు చేయండి, ఇంకెక్కువ చేసినా నష్టం లేదు. నానావిధ ఉపచారాలు చేయండి. కృష్ణ పరమాత్మునికి అత్యంత ప్రీతిపాత్రమైనది గోవు, కనుక గోసేవ చేయండి. కృష్ణాష్టమి నాడు గోసంరక్షణలకు వెళ్ళండి, వాటికి దాణా పెట్టండి, పూజించండి, వీలుంటే గోదానం చేసుకోండి. ఆవు దూడల్ని పక్కపక్కన పెట్టి వాటికి పాలు బాగా తాగనిచ్చి ఆనంద పెట్టండి. ఈ పూట ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసాన్నాన్ని కృష్ణుడికి నివేదన చేసి మీరు తిని 10 మందికి పెట్టండి. దానివల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి, సంపదలు కలుగుతాయి. ఆవు పేడతో ఇంటి ముందు అలికి కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టేవారు, అలా పెట్టడం చాలా మంచిదట. ఈ పూట తప్పక భాగవతం వినాలి. మీ గురువులుంటే గురువులకి పూజ చేసి మీరే కృష్ణ పరమాత్మ అని యథాశక్తిగా వస్త్రాలు దక్షిణ మొదలైనవి ఇచ్చుకోండి. మన ఓపిక ఉంటే దక్షిణ ఇచ్చుకోండి, ఏమీ లేకపోతే ఓ దండం పెట్టి నమస్కారం చేయండి. ఇక సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమం ఒకటి ఉందండో, ఒక కొత్త పిడత తీసుకుని అందులో పెరుగు పోసి దానికి చుట్టూత పిడత చుట్టూత పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానికి మూతి కట్టేసి గుడ్డతోటి చిల్లు పెడతారన్నమాట. అందులో పూర్వకాలంలో అయితే పావలాలు అద్దరూపాయలు వేయించుకునేవారు దారి పొడుగుత పెడుతున్న వాడితో. ఇప్పుడు మరీ దారుణంగా పావలాలు అద్దరూపాయలకు విలువ లేదు కనుక 5-10 రూపాయలు 10-10 రూపాయలు 10 రూపాయల బిళ్ళలు కూడా తీసుకోవట్లేదు. కర్మయోగం ఒకటో తెలియట్లేదు. గవర్నమెంట్ ఏమో 10 రూపాయలు చెల్లుతాయంటుంది, బ్యాంకు వాడు తప్ప బయట కొట్లు వాడు తీసుకోడు. ఏం కర్మ వచ్చి పడిందండి ఈ దేశానికి? ఎవడో ఏదో చెప్తాడు అది వింటారు. సరే ఏదైనా 5 రూపాయలు 2 రూపాయలు ఇలాంటి బిళ్ళలు అందులో వేయించి సాయంత్రం దాన్ని
ఓ చక్క ఎత్తైనటువంటి పందిరికి వేలాడగట్టాడు. అటు ఇటు ఎదురుగర్లు కట్టేవాళ్ళు, లేదా ఎదురుగర్లు అయితే పైరేదన ఉంటే దానికి వేలాడగట్టి తాడుకి ఈ తాడులా వెనక్కి లాగుతూ ఉంటారు. పిల్లలు మొదలైనటువంటి పెద్దలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఉట్టిని కొట్టాలన్నమాట. దూరంగా ఉన్నప్పుడు ఉట్టి కింద ఉంటుంది, వాడు పరిగెత్తుకొచ్చి కొట్టే సమయానికి టిక్కర్ పైకి లాగేసేవారు. ఆ తర్వాత వాడు పట్మర్ కొట్టడానికి ప్రయత్నించేవారు. అలా కాసేపు ఏడ్చి ఆ మీదకు వస్తున్నప్పుడు వాడిని ఏడిపిస్తూ పిచ్చికారీతో నీళ్లు తల్లేవారు, పసుపు కుంకాల నీళ్లు తల్లేవారు. ముఖాల మీద కెమికల్స్ లేని పసుపులు కలిపినటువంటి నీళ్లు తల్లితే పుణ్యం. ఇప్పుడు అన్నీ కెమికల్స్ వచ్చాయి, అలాంటివి తల్లకండి, కళ్ళు పోతాయి, లేని పొరగడవ. లేదా కాసిని మంచి పాలు పెరుగు కలిపిన నీళ్లు తల్లండి. ఒరిజినల్ పసుపు, భూగర్భం నుంచి వచ్చిన పసుపు, కొమ్ములతో ఆడిన పసుపు అయితే పర్వాలేదు, ఇలా చల్లాలి. అరగంటో గంటో మీ ఓపికను బట్టి ఆడాక వాళ్ళకి కొట్టే అవకాశం ఇస్తే పిడతను పట్మర కొడతారు, అది పగిలిపోయి చిల్లర కింద పడిపోతుంది. వాటిని పూర్వం గోపాలకులు ఎరుకునేవారు, ఇప్పుడు చక్కగా మనం కూడా తీసుకొచ్చి పర్వాలేదు, మనమే ఆడుకుంటున్నాం కనుక వీటిని తీసుకోవడం అదొక సరదా అనమాట. ఇలా చిల్లర ఎరుకుంటే భవిష్యత్తులో చిల్లర బతుకుండదట, మంచి ఐశ్వర్యం కలుగుతుంది. ఈ పూట కృష్ణ పరమాత్మను అనేక రకాలుగా పూజించిన తర్వాత కృష్ణుడు చెప్పిన మరొక పని కూడా చేయాలి. పేదవాళ్ళకి అన్నం పెట్టాలి. కృష్ణుడు స్వయముగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తేటప్పుడు ఏమన్నాడు తెలుసా? అధమచండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తెండు కసవులు పశులకిండు. అధములకి, చండాలకులకి, కుక్కలకి, పేదవాళ్ళకి యథాశక్తిగా ఇంత అన్నం పెట్టండి, బ్రాహ్మణోత్తములకి భోజన దానం చెయ్యండి, స్వయం పాకం ఇవ్వండి, పశువులకి కుక్కలకు కూడా ఇంత అన్నం పెట్టండి, ఆవులకి కడుపు నిండా తిండి పెట్టండి, వాటికి ప్రదక్షిణ చేయండి, గోప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం అన్నాడు. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టుగా ఈ పనులన్నీ చేయాలి. కృష్ణాలయం ఉందనుకోండి, ఇప్పుడు గురువుగారు చక్క ప్రణవపీఠంలో అందమైన కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలాంటి కృష్ణాలయాలకు వెళ్ళి ఆ కృష్ణుడిని పాలతోటి పెరుగుతోటి అభిషేకించి, మంచిరెళ్లతో అభిషేకించి, ఆ తర్వాత తుడిచి కొత్త చీర కట్టి వెన్నపూస నైవేద్యం పెట్టండి. శ్రీకృష్ణుడికి ఈ పూట కొత్త వెన్నపూస నైవేద్యం పెట్టి అది మీరు తిని ఇతరులకు పెట్టండి. నవ్య నవనీతం అన్నారు తప్ప ఏడాది క్రితం తెచ్చిన వెన్నపూస ఫ్రిడ్జ్లో పెట్టి దాని నైవేద్యం పెట్టకూడదు, తాజా వెన్నపూస పెట్టాలన్నమాట. ఏదో నిన్నో ఇవాళో తీసిన ఉంటాయి కదా, అటువంటి వెన్నపూస నివేదన చేసి నున్నని వెన్నపూస తింటే మనం తిన్నగా ఉంటాం, మన ఒళ్ళు కూడా నున్నగా తయారవుతుంది, ఆరోగ్యంతో తయారవుతుంది. అది చేయాలి. కృష్ణాష్టమి నాడు గర్భవతులు ఈ ఉట్టి కొట్టే కార్యక్రమం ఒక కుర్చీలోనో ఎక్కడో కూర్చుని చూస్తే చాలా మంచిదట. వాళ్ళు నిలబడకూడదు కనుక, చూసి ఆ కృష్ణప్రసాదం తినడం మంచిది. అటుకులు, బెల్లము, పాయసాన్నము, తర్వాత వడపప్పు, చలిమిడి, పానకము, బెల్లము కలిపినటువంటి అటుకులు, పటికి బెల్లం కలిపినటువంటి అటుకులు, ఇటువంటివన్నీ కృష్ణుడికి నివేదన చేయాలి. మంచి చిక్కని చక్కని పాయసం, వీటిలో ఏవి దొరికితే అన్నీ దొరికితే అన్నీ పెట్టండి, మీరు తినండి ఇతరులకి పంచిపెట్టండి. చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేసి, ఆడపిల్లలకి రాధా వేషాలు వేసి రాధాకృష్ణుల యొక్క నృత్యం చేయించడం మంచిది. కృష్ణుడి యొక్క వేష భాష అనుకరించడం చాలా మంచిది. పౌండ్రక వాసుదేవుడు అని ఒక ఉండేవాడు, పరమధర్మార్గుడు, వాడు మూర్ఖుడు, నేనే కృష్ణుడు అన్నాడు కృష్ణుడి వేషం వేసుకుని. అటువంటి వాడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాక కృష్ణుడిలో కలిసిపోయాట. కారణం ఎప్పుడు కృష్ణుడి వేషం వేసుకోవటం వల్ల. కృష్ణుడి వేషం వేసుకున్న రాక్షసులు ఆయనలో కలిసిపోతే కృష్ణుడి వేషం వేసుకున్న పిల్లలకి ఆయనలోకి వెళ్ళడం ఆశ్చర్యమే ఉంటుంది. చిన్నప్పుడు కృష్ణుడి వేషం వేసుకున్న పిల్లలు 100 ఏళ్ళు జీవిస్తారు, 80 ఏళ్ళకి తక్కువ కాకుండా జీవిస్తారు. భక్తితో పిల్లలకి కృష్ణ వేషం వెయ్యండి, ఆ తర్వాత పోటీలు పెట్టండి, వాళ్ళ చేత పాటలు పాడించండి, వాళ్ళకి ఆయు వచ్చేలా చేయండి. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాలన్నమాట. కృష్ణాష్టమి కథ ఎలాగో ఉండనే ముందుగా కృష్ణుడు పుట్టిన కథ, ధర్మ సంస్థాపన చేసిన కథ, ఈ కథ అంతా వినండి. శ్రీకృష్ణ పరమాత్మని చరిత్ర ఈ పూట శ్రద్ధతో వినడం చాలా అవసరం అన్నమాట. అన్నిటికీ మించి ఒక శ్లోకం గురించి చెప్పారు. ఆ శ్లోకము లేదా నేను చెప్పే పద్యం, ఈ రెండు అష్టమి నాడు మీరు చదవండి, లేదా నేను ఇప్పుడు చదివాను కనుక వినండి. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి ఆదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ శ్లోకం వినండి. లేదా పోతరగారు రాసిన గొప్ప పద్యం ఉంది, ఆ పద్యం ఈనాడు వినాలి. అది వింటే కైవల్యం వస్తుందట.
శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. ఇది నిజంగా కైవల్యం ఇచ్చేటటువంటి పద్యం అన్నమాట. అందుకే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదని అన్నారు పోతన గారు. ఈ పద్యములు చదవాలి, వినాలట. ఈరోజు ఇందాక చెప్పిన శ్లోకం, ఇప్పుడు చెప్పిన పద్యం వినండి. తప్పక గురు దర్శనం చేసుకోండి. యథాశక్తిగా దక్షిణది ఇచ్చి గురువుగారి చేత శిరస్సున అక్షతలు వేయించుకుని ఆశీర్వచనం పొంది ధరించండి. కృష్ణం వందే జగద్గురు.